మైక్రోసాఫ్ట్ లాగిన్ టైప్ చేయండి. మీ మైక్రోసాఫ్ట్ లాగిన్ సంబంధించిన పాస్వర్డ్ టైప్ చేయండి. సెకండ్ అనుకుంటున్నాను. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మనకు సంబంధించినవి, వాటిలో కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో అట్ ప్రెసెంట్ ఏజూర్ డెవలపర్ సెలెక్ట్ చేస్తాము, ఏజెంట్ 204. సో 204 టైప్ చేసి సెర్చ్ కొట్టగానే ఆ కరస్పాండింగ్ లిస్ట్ ఓపెన్ అవుతాయి, సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ అమౌంట్ అడుగుతుంది, మీరేమి కంగారు పడిన అవసరం లేదు. సో అక్కడ ఇండియా సెలెక్ట్ చేసి షెడ్యూల్ ఎగ్జామ్కి వెళ్ళండి. సో దీంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఒకటి డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయడానికి, సెకండ్ది ఎగ్జామ్ వోచరు, థర్డ్ ఏమో ఎగ్జామ్ డేట్. ఇలా మనకి 3 స్టెప్స్ కనిపిస్తాయి ఇక్కడ, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. సో ముందుగా డీఫాల్ట్ గా ఇందులో స్టెప్ 1 లో ఎయిట్ ప్రొఫైల్ లో మీ డీటెయిల్స్ ని ఫిల్అప్ చేసుకోండి. సో ఈ ఈ ప్యాటర్న్ లో సో ఈ ప్యాటర్న్ లో ఈ డేటా మొత్తం ఫిల్అప్ చేయండి. సో 2 కాలమ్స్ ఉంటాయి, ఇందులో స్టార్ మార్క్ పెట్టింది కంపల్సరీ ఫిల్అప్ చేయండి, స్టార్ మార్క్ లేని వదిలేయండి. అడ్రస్ 2 అని చూసారా, దానిపై స్టార్ మార్క్ లేదు, లీవ్ ఇట్ చేయండి. సో రిమైనింగ్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా మీ డేటా ఫిల్అప్ చేయండి. సో ఈ పేజ్ లో డేటా మొత్తం ఫిల్అప్ చేయండి. సో అడ్రస్, స్టేట్, సిటీ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్ డే క్లిక్ ఆన్ ఐ హావ్ రీడ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. చేశాక సబ్మిట్ చేయండి. సో అయ్యేదాకా ఇలా వస్తుంది మనకి. లాస్ట్ నా నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. మీ మైక్రోసాఫ్ట్ లాగిన్ సంబంధించిన టైప్ చేయండి. సో పెద్ద ఒక్కరు కూడా మైక్రోసాఫ్ట్ లాగిన్ పాస్వర్డ్ గుర్తుండాలి, ఆ గుర్తుంటేనే ఎగ్జామ్ రాయగలుగుతారు. ఓకేనండి. సో ముందు తెలియవలసింది మైక్రోసాఫ్ట్ లాగిన్ ఐడి. సో ఇక్కడ మనకి 2 స్టెప్స్ కంప్లీట్ చేసాము. థర్డ్ స్టెప్ ఏంటంటే షెడ్యూల్ ఎగ్జామ్. ఇక్కడ ఈ ఎగ్జామ్ కి ఎప్పుడు పడితే అప్పుడు రాయడానికి ఉండదు, డేట్ టైమ్ సెలెక్ట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం లాగిన్ అవ్వాలి. ఓకేనండి. సో షెడ్యూల్ విత్ పిఎస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎట్ హోమ్ ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఏమి అవసరం లేదు, లాస్ట్ నా నెక్స్ట్ బటన్ వెళ్ళండి.
సేమ్ అలాగే ఇక్కడ ఆప్షన్స్ మనకి ప్రిఫర్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ చూస్ చేసుకోండి. సో నెక్స్ట్కి వెళ్ళండి. సేమ్ దీంట్లో రెండు కూడా ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సేమ్ చెక్ బాక్స్ కనిపిస్తుంది, టిక్ మార్క్ క్లిక్ చేయండి. సేమ్ అగ్రి బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో టైప్ జోన్ మనకు కామన్ గా ఉంటుంది, ఏషియా కలకత్తా ఉంది కదా, ఎస్ అని క్లిక్ చేయండి. మీరు ఏం మార్చిన అవసరం లేదు. సో ఇక ఎగ్జామ్ రాసే ముందు మీ సిస్టమ్ లో సార్ డే టు టైమ్ చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఈ పేజ్ లో మన ఎగ్జామ్ ఎప్పుడు రాయాలనుకున్నామో డే టు టైమ్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాడి వెబ్సైట్ లో వాడి సర్వర్ లో ఏ టైమ్స్ ఖాళీగా ఉన్నాయో అవి మనం చూపిస్తాడు. సో అందులో ఒకటి మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో ఏదో ఒక డేటు ఏదో ఒక టైం అంటే మనకి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాలేజ్కి వచ్చే ముందు ల్యాప్టాప్ తీసుకురండి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి, ఇక్కడ నేను 24th సెలెక్ట్ చేశాను అంటే ఈరోజు డేట్. సో 24th సెలెక్ట్ చేస్తే ఇందులో చూడండి ఇక్కడ ఆల్రెడీ, సో ఓన్లీ 6:45 టు 8:45 PM మాత్రమే పాసిబిలిటీ ఉంది. సో రిమైండ్ డేట్స్ ఏవి కూడా రిమైండ్ వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు వాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 25th సెలెక్ట్ చేశానండి. సో 25th సెలెక్ట్ చేస్తే కనుక సో దీంట్లో ఎక్స్ప్లోర్ మోర్ టైమింగ్స్ వెళ్ళండి. వెళితే చూసారా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నుంచి అప్ టు 11:40 వరకు అంటే త్రూ అవుట్ డేట్ అంతా మనకి తెస్తాడండి. సో చూడండి ఒక 9:15 చూడండి, నో టైమ్స్ అవైలబుల్. అంటే ఈ బిట్వీన్ టైం పీరియడ్ లో అందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి స్లాట్ బుక్ చేసేసుకున్నారు. సో మనం ఇంకా సెలెక్ట్ చేసుకోవడం లేదు. సో ఇందులో 1:15 to 5 తీసుకుంటే కనుక 4 times అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ 4 ఏదో ఒక టైం మనం చూస్ చేసుకుని ఎగ్జామ్ రాయాలి, ఓకేనండి. సో ఇది కాలేజ్ పరంగా ప్రాబ్లం అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే ఈవినింగ్ 5:15 to 8 PM కానీ లేదా 8:15 to 11:45 PM కానీ వాటిలోనే ఏదో ఒక డేట్ ని చూస్ చేసుకోండి, టైమింగ్ చూస్ చేసుకోండి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 26 చూస్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐడియా గురించి చెప్తున్నాను. సో 26 లో ఏం చేస్తానంటే ఇక్కడ ఎందుకంటే డేట్స్ టైమ్స్ అయిపోతే కనుక ఇది ఎగ్జామ్ స్లాట్ ఉంటుందండి. కాబట్టి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ స్లాట్ బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 7:30 స్లాట్ PM బుక్ చేసుకున్నానండి. బుక్ చేసుకున్న తర్వాత బుక్ దిస్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు చెక్అవుట్ మీరు క్లిక్ చేయండి. సార్ చూసారా, అంటే మీ రాసే ఎగ్జామ్ కాస్ట్ నియర్లీ 6000 ఉంది. సో అన్నసరిగా ఎగ్జామ్ ఓపెన్ చేసి ఏదో ఒక ర్యాండమ్ గా మాత్రం పెట్టదు, ఎందుకంటే గవర్నమెంట్ దీనికి 6000 అమౌంట్ పే చేస్తుంది. సో మీరు అమౌంట్ పే చేయకుండా గవర్నమెంట్ మనకి కొన్ని కోర్స్ వోచర్ కోర్స్ ఇస్తారండి. ఆ కోడ్ టైప్ చేస్తే ఈ 5600 అయితే అమౌంట్ ఉంటుందో అది మొత్తం జీరో అయిపోతుంది. సో ఆ కోడ్ ఏంటి అనేది నేను మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఆ కోడ్ టైప్ చేస్తే కనుక ఆ INR కనిపిస్తుంది కదా మీకు, ఇండియన్ రూపీ, అది మొత్తం జీరో కింద మారిపోతుంది. సో అది ఎలాగంటే ఇదిగోండి ఆ వోచర్ బాక్స్ వస్తుంది కదా, దాంట్లో నేను ఒక నంబర్ ఇస్తాను. నేను ఆ నంబర్ టైప్ చేస్తే కనుక నంబర్ టైప్ చేసి క్లిక్ ఆన్ అప్లై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మొత్తం అమౌంట్ జీరో కింద మారిపోతుంది, టెస్ట్ ఓపెన్ అవుతుంది మీరు అనుకున్న డేట్కి టైం, ఓకేనండి. రైట్ నా, ఆల్ ది బెస్ట్.